హలో అండి ఈరోజు పక్కా కొలతలతో పప్పు బోర్లు తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అంతకన్నా ముందు రచనశ్రీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి ముందుగా అండి ఒక గ్లాసులో సగంకి మినపప్పు అండి ఒక గిన్నెలోకి తీసుకొని వాటరు రెండింతలు వేసేసి నానపెట్టేసేయండి ఆ తర్వాత మరొక గిన్నెలోని అదే గ్లాస్ తోటి గ్లాస్ నిండా రైస్ తీసుకోండి బియ్యం బియ్యం తీసుకొని ఆ గిన్నెలో వేసేసి వేరే గిన్నెలోని వాటర్ వేసి వేరేగా నానపెట్టండి అలాగే శనగపప్పు అదే గ్లాస్తో తీసుకోండి ఒక గ్లాసుడు తీసుకొని వేరే గిన్నెలో వేసేసి వాటర్ వేసి నానబెట్టేసి కనీసం ఐదు గంటలు నానబెట్టి ఉంచండి నానబెట్టిన తర్వాత ఈ శనగపప్పుని కుక్కర్లో తీసుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మినపప్పు నానబెట్టించుకున్న మినపప్పు శుభ్రంగా కడిగేసి ఆ మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బేసేయండి రుబ్బేసిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి మళ్ళీ సేమ్ మిక్సీ జార్లోనే నానపెట్టిన బియ్యం ఉంది కదండి అందులో వేసేసేయండి వేసేసి ఇది కూడా బాగా మిక్సీ కొట్టేసేయండి మెత్తగా అయిపోయిన తర్వాత పప్పు వేసిన రుబ్బు వేసిన గిన్నెలోనే ఇది కూడా వేసేసేయండి చిటికెడు సాల్ట్ వేసేసేయండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం శనగపప్పు ఉడికిపోయిందండి అది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మిక్సీ కొట్టేద్దామండి మిక్సీ కొట్టేశాక మళ్ళీ అదే కుక్కర్లో వేసేసేయండి వేసేసిన తర్వాత బెల్లం అండి బెల్లం కూడా సేమ్ అదే గ్లాస్తో తీసుకున్నాను అలాగే షుగర్ కూడాను హాఫ్ గ్లాస్ వేసుకోండి రెండు కలిపేసేయండి కలిపేసి పొయ్యి మీద పెట్టి సిమ్లోని దగ్గరికి అయ్యే వరకు కూడా కలుపుతూ పాకం తీయాలండి లాస్ట్కి వచ్చాక యాలక్కాయలో నాలుగు కొట్టేసి అందులోనే వేసేసేయండి వేసేసి బాగా దగ్గరికి అయ్యేలా చూసుకోండి ఇదిగోండి చూసారా చాలా దగ్గరికి అయిపోయింది అది కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ విధంగా మొత్తం అన్నీ చిన్న ఉండలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి లోపల పొయ్యి మీద ఆయిల్ పెట్టేసేయండి బూరి మునిగేంతవరకు ఆయిల్ వేయాలండి చూసారు కదా ఆ రుబ్బులోని ఈ పప్పు ఉండ ఆ విధంగా ముంచి వేయాలన్నమాట మీడియం ఫ్లేమ్లో కాస్త బ్యాగనిచ్చి తీసేయడమేనండి ఎర్రగా అయిన వెంటనే చక్కగా ఎగుతాయండి బూర్లు వేయడం వచ్చేస్తే అసలు అన్ని వంటలు వచ్చినట్టే అంటారండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి